ఏంటి బాస్, లవ్ ఫెయిలరా? అవును బాస్, ఒక అమ్మాయిని ఆన్లైన్ సిన్సియర్గా లవ్ చేశాను, కానీ ఆ అమ్మాయిని అలా ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి లేక నేను బ్రతకలేను బాస్, అందుకే చనిపోదాం అనుకున్నా. నువ్వు ప్రేమించే అమ్మాయి కోసం చనిపోదాం అనుకుంటున్నావు, కానీ నిన్ను ప్రేమించే అమ్మాయి కోసం నువ్వేం చేసావు? నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే తన ప్రేమ కోసం ఈ జన్మంతా వెయిట్ చేసేంత ప్రేమ నీలో ఉండాలి. అంతేకాని ఇలా చావకూడదు. అయినా నిజమైన ప్రేమ ప్రేమను త్యాగం చేయొచ్చు, కానీ ప్రాణాలను కాదు. ఆలోచించుకో. బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్ ఐస్, నథింగ్ బట్ గ్రేస్. ఏముందో నవ్వే కన్నుల్లో, ఏముందో ఆ పెద మంచుల్లో, ఏముందో లాగే వంపుల్లో, ఏముందో ఈ అమ్మాయిలో, ఏమవుతుందో ఏమో ఇంత అందం చూస్తుంటే. జరక్కు పడిపోతా. హాయ్, నా పేరు సూర్య. మరి మీ పేరు? నా పేరు బిందు. ఏం చెప్పినా నువ్వు అనేస్తున్నారు? పర్లేదు చెప్పు. ఐ లవ్ యూ. నిన్నేంటి అలా వెళ్ళిపోయావు? అందుకే నన్ను ప్రేమిస్తున్నావు లేదా? యాక్చువల్లీ నేను నీకన్నా ముందే ప్రేమించాను. ఆగు, కొంచెం క్లారిటీగా చెప్తావా? నేను నిన్ను ఫస్ట్ టైం బీచ్లో చూశాను. ఎవరూ తెలియకుండానే సూసైడ్ చేసుకోవడానికి వచ్చిన వాడిని సేవ్ చేయటంలో నీ మాటలు, క్యారెక్టర్ నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించేశాను. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు?
నువ్వే అన్నావు కదా ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే తన ప్రేమ కోసం ఈ జన్మంతా వెయిట్ చేసేంత ప్రేమ నీలో ఉండాలని, నీలో ఎంత ప్రేమ ఉందో చూద్దామని చెప్పలేదు. నాలో ఉన్న ప్రేమ చూపించడానికి ఈ భూమి సరిపోదు. హలో, బిందు చనిపోయిండ్రా, త్వరగా రారనిపోయిండ్రా, త్వరగా రారనిపోయిండ్రా. చావలేదురా, చంపేశారు. చవడాడు చవడాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చిందిరా. ఆ చంపినోడు ఎవడో నాకు తెలియాలి. వాడి గురించి తెలిసిందా? వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాను రా, వాళ్ళకు కూడా ఏం తెలియదంట. కానీ పోలీసులు ఒక అనుమానిస్తున్నారు. ఇది వాడి ఫోటో. వీడు పెట్టుకున్న క్యాప్ బిందు చనిపోయిన చోట్ల చూశాను రా, అంటే వీడే చంపుంటాడు. వీడిని అలాగని పట్టుకోవాలి. పోలీసులు ఆల్రెడీ వాడి కోసం వెతుకుతున్నారు.
పోలీసులు కాదురా. నా ప్రేమని నా ప్రాణాలని చంపిన నా చేతులతో నేనే చంపాలి. పదా చంపేద్దాం. ఎందుకురా నా బిందుని చంప? నీ బిందు కాదురా నా బిందు. ప్రేమించాను, బతిమాలాను, భయపెట్టాను, అయినా ప్రేమించలేదు. కానీ నిన్ను ప్రేమిస్తుందని తెలిసి తట్టుకోలేకపోయాను, అందుకే చంపేశాను. ప్రేమించట్లేదని చంపేస్తావా? చంపడం అంత ఈజీయా? ఇప్పుడు నేను నిన్ను చంపుతాను. ఏవైందిరా? ఇప్పుడే కదా ఒకరిని చెప్పాం, ఎక్కడ చూసినవే. వాళ్ళ డీటెయిల్స్ కనుక్కో. ఎందుకు? వాళ్ళకు కూడా నా బిందుకు జరిగిన అన్యాయం జరిగింది. అయితే వాడిని కూడా చంపేద్దాం. వాడు చావు ఎంత భయంకరంగా ఉండాలంటే ప్రేమించట్లేదని అమ్మని టచ్ చేయడానికి భయపడాలి.